అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే విధి మండలం తారకొండ పరిసర ప్రాంతాలైన మాయాబజార్ జంక్షన్ వద్ద భారీ ఎత్తున గంజాయి పట్టుకున్నారు జీకే విధి పోలీసులు. ఈ మేరకు శనివారం ఉదయం పోలీసుల సాధారణ తనిఖీల్లో భాగంగా మాయాబజార్ జంక్షన్ వద్ద ఓ ఐచర్ వ్యాను అనుమానాస్పదంగా రావడంతో దాన్ని తనిఖీ చేయగా అందులో 900 కేజీల గంజాయి లభ్యమైనట్టుగా తెలుస్తోంది. దీని విలువ సుమారుగా 2 కోట్ల పైమాటే ఉంటుందన్నట్టు సమాచారం. అయితే ఈ గంజాయితో పాటు 4 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని, వారి వద్ద నుండి 4 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం. దీనిపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల నుండి ఇటీవల భారీ ఎత్తున గంజాయి రవాణా అవుతుందనే సమాచారం మేరకు పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఈ భారీ గంజాయి పట్టుబడిందనే సమాచారం కలకలం రేపుతోంది.